మహిళల వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాకు డోఆర్డై పరిస్థితి నెలకొంది సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్ లో గెలవకపోతే సెమీస్ కు అర్హత సాధించే అవకాశం ఉండదు ఇంతకీ పాయింట్ల పట్టికలో మనం ఎక్కడున్నాం ఈ పరిస్థితి మిథాలిసేనా అర్హత సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్ లో భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది వెస్టిండీస్ దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది విండీస్ ప్రొటీస్ జట్లకు చెరో పాయింట్ లభించింది తొమ్మిది పాయింట్లతో దక్షిణాఫ్రికా సెమీఫైనల్లో అడుగు పెట్టగా విండీస్ ఏడు పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయింది భారత్ దీంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి వాస్తవానికి ఇంగ్లాండ్ కూడా ఆరు పాయింట్లు సాధించింది కానీ పాకిస్తాన్ను ఓడించిన తీరు వాళ్లకు కలిసొచ్చింది మెరుగైన ప్రదర్శన కారణంగా నాలుగో స్థానానికి చేరుకుంది ఇంగ్లాండ్ భారత్ సెమీఫైనల్స్కు అర్హత సాధించాలంటే ఈ నెల ఇరవై ఏడున జరిగే చివరి లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించాలి అప్పుడు ఎనిమిది పాయింట్లతో భారత్ మూడో స్థానానికి చేరుకుంటుంది లేదంటే టోర్నీ నుంచి తప్పుకోక తప్పదు అలాగే ఇంగ్లాండ్ తమ చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ పై విజయం సాధిస్తే మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది అంటే ఇంగ్లాండ్ భారత్ ఇరు జట్లు తమ చివరి మ్యాచ్లలో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంటాయి ఒకవేళ అనూహ్య పరిణామాల మధ్య బంగ్లాదేశ్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోతే అటు దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి పాలైతే రన్ రేట్ కీలకమవుతుంది ఇంకోవైపు న్యూజిలాండ్ కూడా బంగ్లాదేశ్ తో ఓ మ్యాచ్ ఆడనుంది ఇందులో న్యూజిలాండ్ భారీ తేడాతో విజయం సాధిస్తే భారత్ ఇంగ్లాండ్తో పోటీ పడే అవకాశం ఉంటుంది ప్రస్తుతం న్యూజిలాండ్ నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ చెరో రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరన ఉన్నాయి